తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్టు చేయడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. గోకవరం మండలంలో పలు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం ఘోరమన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే విధంగా వైసీపీ పార్టీ కుట్ర సాధింపు చర్యలను తెలిపారు. గోకవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాయంగా చంద్రబాబు అరెస్టుపై మండిపడ్డారు. మా జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అడ్డుగోలుగా అర్ధరాత్రి వేళ 75 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన్ని జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ప్రముఖ నాయకుడిని మరి ఏ రకమైన నేనవ రుజువు లేకుండా ఏ రకమైన తప్పుదం చేయనటువంటి మా నాయకుడిని మిడ్ నైట్ వెళ్ళి అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అది అలా ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఘనత మరి గతంలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రకంగా మచ్చలేనటువంటి మా నాయకుడి మీద బురద జల్లాలే మచ్చ చూపించాలే అన్న ఉద్దేశంతో ఎప్పుడో 2021లో ఏ 37గా ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కావాలని చెప్పేసి అనేసని మరి ఆయన ఏదో 118 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కబ్జా చేసి దొంగిలించారన్నట్టుగా దుష్ప్రచారం చేసి అడ్డుగోలుగా ఏ రకమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో వెళ్ళి మరి ఆయన్ని తెల్లవారులు కూడా హైడ్రామాలో ఆయన వయసు కూడా గౌరవించకుండా మరి వీళ్ళు ఎలా చేశారు. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర గల నాయకుడైన విజన్ ఉన్నటువంటి మనిషి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర సమయంలో ఈయన అక్కడ దొంగతనాలు చేశారు ఇక్కడ అక్రంగా ఆస్తులు కూడగట్టుకున్నాడని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతి నెహ్రూ గారిని గెలిపించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మేమందరం ఒక మరి దృఢమైన పట్టుదలతో ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. కాకపోతే మా అధిష్టానం పిలుపు మేరకు మరి ఆయన బయటకు వచ్చే వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా మా అధినాయకులు ఏ పిలిపిస్తారో ఆ పిలుపు ప్రకారం కూడా మేము ఎలా చేస్తాం. దాదాపుగా తెల్లవారుజాము 3 గంటల నుంచి మమ్మల్ని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా కూడా మా నిరసన తెలియపరచడానికి ఏ రకమైన అవకాశం కూడా ఈ పోలీసు వారు ఇవ్వడం లేదు. మేము మా నాయకుడు చెప్పిన ప్రకారం మేము పోలీసు వారికి సహకరిస్తున్నాము. మా నిరసన ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తెలియపరుస్తారని చెప్పేసి మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం.